కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండని అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ టీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ లక్షలాది లీటర్లలో మరి ఫోటోలు పెట్టి లీటర్లకు పాలను నేలపాలు చేసిర్రు. ఈ పాలేదో పేద ప్రజలకు సరైనటువంటి తిండి లేక పౌష్టికారం లేక ఆరు దాకలితో అలమటిస్తున్నటువంటి గూడాలలో కావచ్చు, తండలలో కావచ్చు, పల్లెలలో కావచ్చు, పేదల బిడ్డలకు కడుపు నింపి తద్వారా మీ కేసీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రుణమాఫీ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకున్న బాగుండేమో, కానీ అట్లా కూడా కాకుండా లక్షలాది లీటర్ల పాలు నేల పాలు చేసి ఆనందాన్ని టీఆర్ఎస్ నాయకులు వెతుక్కోవడం ఎంతవరకు కరెక్ట్? ఇచ్చినటువంటి హామీనే కదా రుణమాఫీ అనేది, ఎప్పుడూ జరగాల్సినటువంటి రుణమాఫీ లేటుగా చేసిర్రు. సరే లేటుగా అయినా కూడా ఈ కరోనా కరువు కాలంలో ఒక దిక్కు తిండి లేక అలమటిస్తా ఉంటే వలస కూలీ లాంటి పిల్లలు రోడెంబటి వందలాది మైళ్ళ దూరం నడిచిపోయి అలసిపోయి చొలిసిపోయి కింద పడిపోతుంటే అలాంటి పిల్లల కడుపు నింపైనా అలాంటి పిల్లలకైనా పాలు దాపైనా మీ ఆనందాన్నో మీ మద్దతునో మీ సంతోషాన్నో వ్యక్తం చేసుకుంటే బాగుండేది కదా, కనీసం దానికన్నా అర్థం ఉండేది. ఈ రకంగా లక్షల లీటర్లు రాష్ట్రమంతా కూడా పాలు నేలపాలు చేసి పుట్టి జీవం లేని బొమ్మకు నీళ్లు పోసిరు, పాలు పోసిరు, ఇది ఎంతవరకు కరెక్ట్? టీఆర్ఎస్ నేతలు ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి ప్రోత్సహించకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదలకు పేద పిల్లలకు ఒక పట్టణం అన్నం పెట్టండి, బుక్కడు పాలు పోయండి, లేదా ఇంత జ్యూస్ పోయండి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మంచాలు పండుకోబెడతాం అని కిన్నెళ్ళు పండుకొట్టాం, దంత పండుబెట్టి ఏం పేరు హరీష చదువుకుంటారా ఎండ్ అవుతాను ఎక్కడ రెండు వాళ్ళు దెబ్బ తాకినట్టు కింద పడుతున్నా దాఖలా తీసుకోపోలే మరి చెట్టు మీద పడ్డావా చెట్టు మీద తిన్నా తిన్నావరా తిన్నా మంచాలు పండుకో కింద పండబెట్టు మరి కన్నుకు పెట్టలే కదా, ఇంత పసుపు పెట్టనట్టు కన్నుకు కొద్దిగా పసుపు తడి చేసి ఇక్కడ రాయి. ఇక్కడ మరి డాక్టర్ ఉన్నాడు కుర్చీలో పోలే మీరు సైకిల్ లేదా నీకు తోళ్ళని ఎక్కించుకొని పోవడాలి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.